క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. వేధింపులకు పార్లమెంట్ కూడా మినహాయింపు కాదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలన్నారు రేణుకా చౌదరి. హాలీవుడ్ లో జరుగుతున్న మీటూ ప్రచారం తరహాలో మన దగ్గర కూడా బాధితులు పోరాడాలని సూచించారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలాడుతున్నాయని కామెంట్ చేశారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు రేణుక. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నాయని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. వేధింపులకు పార్లమెంట్ కూడా మినహాయింపు కాదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలన్నారు రేణుకా చౌదరి. హాలీవుడ్ లో జరుగుతున్న మీటూ ప్రచారం తరహాలో మన దగ్గర కూడా బాధితులు పోరాడాలని సూచించారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలాడుతున్నాయని కామెంట్ చేశారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు రేణుకా చౌదరి. బహుత్ గంభీర్ మసలా ఈ పవర్ కి బాత్ హై జో పురుష్ సోచతా హై కి ఇత్నా తాకత్ మేరే హాత్ మే హై ఔర్ ఇన్కో టుకడే దేనే కే లియే హమ్ జో దామ్ వసూల్ కర్నా హై వసూల్ కర్ దేతే హై. కాస్టింగ్ కౌచ్ సిర్ఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మే నహీ, हर वर्किंग स्पेस में कास्टिंग काउच होती है. इसलिए मैंने कानून लाई थी उन दिनों में, सेक्सुअल हेरासमेंट एट वर्क प्लेसेस. ये कानून हम लाए थे, लागू किए थे. कानून लागू करने से क्या होता है, अमल करने में बड़ी दिक्कत होती है. कास्टिंग काउच एग्जिस्ट. అయితే రేణుకా కామెంట్స్ ను తప్పుబట్టారు సిపిఎం నేత బృందా కారత్. ఆమె మాట్లాడిన తీరు కరెక్ట్ కాదన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ అండ్ రిగ్రెటబుల్ కామెంట్. ది ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ కమ్స్ అండర్ ది లాస్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ విమెన్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ప్రొటెక్టెడ్ by the anti-sexual harassment at workplace law. And I think it is about time that governments, where film industry centers are, should make arrangements for the mechanisms where young women who are joining the profession have the confidence to go and complain if they so wish to. Therefore, I think it's about time that the Vishakha judgment of the Supreme Court and the consequent law against sexual harassment at the workplace is implemented in the film industry too.